బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక మన నందిని సిద్ధారెడ్డి గారు, ఆ రోజుల్లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్రంలో కవులను, కళాకారులను, రచయితలను ఒక తాటి మీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమానికి నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ అనేటువంటి పాటను అందించి ఉర్రూతలూగించడంలో మరి మన నందిని సిద్ధారెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు. వారికి ప్రమోషన్ వస్తే, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ కూడా వదులుకొని నేను ప్రిన్సిపల్ గా ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, నేను ఉద్యమానికి పనిచేయలేమేమోనని తన ప్రమోషన్ ను కూడా వదులుకొని ఉద్యమం కోసం పనిచేసినటువంటి సిద్దిపేట మట్టి బిడ్డ, మన బందారం ముద్దు బిడ్డ మన నందిని సిద్ధారెడ్డి గారు. అందువల్ల సిద్ధారెడ్డి సార్ను కూడా ఈరోజు సన్మానించుకోవాలి. వారికి మనం సన్మానం అంటే అసలే ఇష్టం ఉండదు సిద్ధారెడ్డి సార్కు, నాకు తెలుసు. కానీ వారి ఉద్యమ జ్ఞాపకాలను, వారి పోరాటాలని, వారి కాంట్రిబ్యూషన్ ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో మన సిద్దిపేట గుర్తు చేయాలనుకుంటుంది, వారిని అభినందించాలనుకుంటుంది, వారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఇక మన రసమయ్య గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ధూమ్ధామ్ అంటే ఇటు తెలంగాణలోనే కాదు, దేశ విదేశాల్లో ధూమ్ధాములు చేసి తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పి మరి ఉద్యమాన్ని ఉర్రూతలూగించడంలో తెలంగాణ ఉద్యమానికి మొదటి పాట కేసీఆర్ గారు రాసినటువంటి అన్ని పాటలలో, ఉద్యమాల్లో ఆయన గొంతుకై ప్రతి సభలో కూడా అద్భుతంగా పనిచేసిన మన రావురూకుల ముద్దు బిడ్డ, ఈ సిద్దిపేట జిల్లా మట్టి బిడ్డ రసమయ్య గారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన సిద్దిపేట. ఇకపోతే మన దేశపతి సినిమా గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కేసీఆర్ గారి ప్రతి మాటలో కావచ్చు, ప్రతి పాటలో కావచ్చు, అన్ని సందర్భాల్లో కూడా తను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా తన ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని చెప్పి ఉద్యోగానికి సంవత్సరాల తరబడి లీవులు పెట్టి అప్పటి ఆంధ్ర పాలకులు ఛార్జ్ మెమోలు ఇచ్చినా, నోటీసులు ఇచ్చినా, నా ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు, నాకు తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దేశపతి సీనన్నను కూడా ఈరోజు ఈ సిద్దిపేట గౌరవించుకోవాలనుకుంటుంది, వారిని కూడా అభినందించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటుంది. ఇక మా దేవి ప్రసాద్ అన్న టీఎన్జిఓ సంఘానికి, అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డ సందర్భాలు, సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టీఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడన్న, దేవి ప్రసాద్ అన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో, సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్ కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ దేవీ ప్రసాద్ అన్నది కూడా మన సిద్దిపేటే. ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి, గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు దేవీ ప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన సోలిపేట సుజాతక్క, రామ్లింగన్న మన మధ్యలో లేరు, కానీ ఉద్యమములో ఒక జర్నలిస్టుగా, ఒక విలేకరిగా పనిచేస్తూ ఎన్నిసార్లు జైల్లో పడ్డాడో, ఎన్నిసార్లు అరెస్ట్ అయిండో, తెలంగాణ ఉద్యమంలో ఒక కాల్ వచ్చిందంటే ఫస్ట్ రామ్లింగన్న ముందుండేవాడు. అన్న మన మధ్య లేకపోయినా ఆ అన్నకు అండదండలిచ్చి, ధైర్యాన్నిచ్చి రామ్లింగన్నకు మరి బాసటగా నిలబడ్డటువంటి వారి సతీమణి సోలిపేట సుజాతక్క గారిని కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.